మన ప్రీతమ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో విశాఖపట్నం పార్లమెంటు కన్వీనర్గా ఎంవీపీ సత్యనారాయణ గారిని ప్రకటన చేసిన సందర్భంగా, అలాగే ఉత్తర నియోజకవర్గానికి కేకే రాజ్ గారిని ప్రకటన చేసిన సందర్భంగా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తిని మనకు పంపించారు. మరి వారి సారథ్యంలో ఈ నగరాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్ళి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజలకి సేవ చేసుకునే అవకాశాన్ని వినియోగించుకొని మరింత చేరువయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సత్యనారాయణ గారితో పాటు ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తామని. నన్ను పార్లమెంటు సమన్వయకర్తగా ప్రకటించినందుకు, నా మీద నమ్మకం పెట్టి ఈ బాధ్యత నాకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు పెట్టిన నాపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ విశాఖపట్నం పార్లమెంటు విజయానికి 200% కృషి చేసి ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా విజయ పదవిలో నడిపించి ఆయనకి మేము విశాఖపట్నం తరపుని ఆయన పాదాల దగ్గర మేము పెట్టాలని నిర్ణయించుకున్నాము. ఈసారి మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి అసలు ఎవరు ఏమో అడ్డుకోలేదు దాన్ని. ఎందుకంటే ఆ శక్తి అటువంటిది, జగన్మోహన్ రెడ్డి గారు పడే కష్టం అటువంటిది. ఆయన రోడ్లపై నడిచి ఎండలో ప్రజలతో ఆ మెమేకం అవుతున్న మీరు ఆయనకు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే అసలు ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పేసి ఎన్ని తప్పుడు మాటలు చెప్పినా సరే ఆయన అడ్డుకోలేదు. మన విశాఖపట్నం నుంచి కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోనే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపిస్తాను. మనందరం ఒక తాటి పైన ఉండి, ఒక మాట మీద ఉండి మనం కష్టపడి పనిచేయాలి. దానికి నా వంతు నేను 100% ఈరోజు పగలు రాత్రి లేకుండా ఎలక్షన్ వచ్చే వరకు ఆయన అడుగుజాడల్లో మా నగరాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లను కలుపుకుని, వార్డ్ మెంబర్లను కలుపుకుని, ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకుని పనిచేసి విజయానికి కృషి చేసి ఆయనకి ఇదివరకు జరిగిన పొరపాటు ఈసారి 8 బస్సులు జరగకుండా మనం తలకాయ ఎత్తుకుని మనం నిలబడేలాగా వచ్చామని ప్రజలందరూ ముందు నేను చేస్తానని మాటిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు, నాకు ఈ అవకాశం కల్పించిన కార్యకర్తలకి మీ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, సిటీలో కానీ ప్రతి కార్యకర్తతో, ప్రతి సీనియర్ నాయకుల యొక్క సలహాలతో, సూచనలతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా మీ అందరినీ కలుపుకుని మీ యొక్క సూచనలతో, సలహాలతో పార్టీ అభివృద్ధికి, పార్టీ శ్రేయస్సుకు, పార్టీ గెలిపే లక్ష్యంగా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ 200 రోజులు పైగా ఎండనగా, వాననక, కష్టం అనక ఏ విధంగా అయితే ప్రజా శ్రేయస్సు కోసం ఆయన పోరాటం చేస్తున్నారు, ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని పార్టీతో మమేమకై పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ అందరినీ కలుపుకొని నేను పార్టీ విజయాన్ని కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.